शोभन बाबू की नाकु चाला क्लोज रिलेशनशिप मादिरी नॉट लाइक ए हीरो आयन मा पिक्चर लो हीरो गा काकुंडा ओक संत मनुषु लागानु యాక్ట్ చేస్తుండేవాడు అండ్ అవుట్డోర్ పోయినా కానీ చాలా సింపుల్గా మేమిద్దరం ఒక రూమ్లోనే మంచాలు లేవనంటే బయట చాపేసుకొని వరణాలు పండుకుందామండి బాగుంటుందండి అని అట్లా వెరీ సింపుల్ మ్యాన్. కాశ్మీర్ పోయినా కానీ అన్ని చోట్లకు పోయినా చాలా సింపుల్గా ఉండేవాడు. తను ఆ పిక్చర్లో చేసిన సోగ్గాడు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ముందడుగు మండగుండెలు ఇదంతాను చాలా పెద్ద హిట్ ఫీచర్స్. వెరీ డిసిప్లిన్డ్ హీరో. టైమింగ్కి రావటం, కరెక్ట్గా ఈవినింగ్ అయ్యేటప్పటికి టైమింగ్కి వెళ్ళిపోవటం, మొట్టమొదట పిక్చర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు స్టోరీ ఏమిటి అనేది వింటాడు, తర్వాత ఏదన్నా తనకు ఏదన్నా అనుమానాలు కానీ ఏదైనా ఉంటే చెప్పటం అంతే. ఇక తర్వాత నెవర్ ఇంటర్ఫియర్ ఇన్ ఎనీథింగ్. హీఈస్ ఎ ప్రొడ్యూసర్ హీరో అని చెప్పాలా. వారు కుటుంబంతో కూడా నాకు చాలా ఎప్పుడు మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలవటం. ఇప్పుడు నేను ఇంటికి పోయినా ఎప్పుడు ఏదన్నా కానీ ఎనీ అమౌంట్ ఏదైనా వస్తే ఇమీడియట్గా దాన్ని ఒక ఇన్వెస్ట్ చేసేవాడు. దాని వృధాగా ఖర్చులు పెడతాను కానీ ఎప్పుడు నేను కాదు, ఏదో ఒకటి కొనుక్కోవాలని. ఏం బాబు ఏంటి ఇంట్లో నిద్రపోని వాడు డబ్బులు అనేవాడిని, లేదు లేదు నిద్రపోతే లాభం లేదు అని చెప్పి ఇమీడియట్గా వాళ్ళ వియంగుడు కానీ వాళ్ళకి ఇచ్చేసి చక్కగా ప్రాపర్టీస్ కొనుక్కొని మద్రాసులో తన అందరి పిల్లలకు కానివ్వండి. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లీన్. అసలు వాళ్ళకి మంచి చెడ్డ అంటాను. అట్లాగే ఫ్యాన్స్ తోటి కూడా చాలా, ఎప్పుడైనా సెట్కి ఎవరైనా వచ్చినా కానీ ఇదంతా వాళ్ళు ఎంతవరకు మాట్లాడి అంతవరకు మాట్లాడిచ్చేసేసి వాళ్ళని పంపించేయటం. రియల్లీ నారాయణరావు గారు చెప్పాడు అంటాను, వాట్ ఈ సెడ్ ఈజ్ 100% కరెక్ట్. ఆయన వాళ్ళ బాబు ఇప్పుడున్నాడు బాబు, అప్పుడప్పుడు కలిసాము. ఏదైనా వారి కుటుంబానికి అంత బాగుండాలని కోరుకుంటూ మన ఈరోజున శోభన్ బాబు గారితో 30th జూన్ చేసే సినిమా చాలా బాగా జరగాలని ఫంక్షను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శోభన్ బాబు గారి 75 సంవత్సరాలు వజ్రోత్సవం చేయాలి అని అభిమానులంతా నా దగ్గరికి వచ్చారు. మీ అందరికీ తెలుసు నాకు శోభన్ బాబు గారికి ఉన్న అనుబంధం ఏమిటో. ఏ రోజుని నేను ఆయన పేరుతో పిలవలేదు, ఆయన నన్ను పేరుతో పిలవలేదు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పటి నుంచి, నేను రైటర్గా ఉన్నప్పటి నుంచి, నేను దర్శకుడు కాక ముందు నుంచి మా ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం. దర్శకుడు కాకముందు ఒక 10 సినిమాలు రచయితగా కానీ అసోసియేట్ డైరెక్టర్గా కానీ పనిచేసాం. డైరెక్టర్ అయిన తర్వాత దగ్గర 10 సినిమాల దాకా మేము కలిసి చేసాం. అదృష్టం ఏమిటంటే అన్ని అద్భుతమైన చిత్రాలు, చరిత్రలో మర్చిపోలేని చిత్రాలు. మా ఇద్దరి అనుబంధం ఎటువంటిది అంటే వైజాగ్లో మేము షూటింగ్కి వెళ్ళి 25 రోజులు 26 రోజులు ఇద్దరూ ఒకే రూమ్లో ఒకే బెడ్ మీద పడుకున్నాం. ఇది మా ఇద్దరికి ఉన్న అనుబంధం. మా ఇద్దరి మధ్య దాపరికాల్లో, నా పర్సనల్ విషయాలు కానీ ఆయన పర్సనల్ విషయాలు కానీ ఎప్పుడు దాపరికాల్లో అలా మేము కలిసి బ్రతికాం. అలాంటి మనిషి ఆయన ఎవ్వరూ ఊహించలేదు ఆయన ఆ విధంగా వెళ్ళిపోతాడని. శోభన్ బాబుకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారనేది యథార్థంగా చెప్తున్నాను, ఆయన పోయిన రోజు వరకు నాకు తెలియదు. ఎందుకంటే ప్రతి చోట ప్రతి ఫంక్షన్కి హీరోలు అభిమానులు చాలా హడావిడి చేసేవారు. బస్సుల్లో ట్రైన్లో వచ్చేస్తుండేవారు. ఈయనకి లేడీసే అభిమానులు ఎక్కువ మంది అనుకునేవాడిని. కానీ ఆయన చనిపోయిన రోజున మద్రాసులో పూర్ణ వర్షం పడుతుంటే, శాంతినికేతన్కి బాడీని తీసుకెడుతుంటే, ఆ వెనక తరలి వచ్చిన వేలాది మంది ప్రజల్ని చూస్తుంటే, ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, ఏ ప్రాంతాల నుంచి వచ్చారో తెలియదు. అంటే ఇంతమంది, ఓకే ఆ రోజున ఏదో ఒక ఇమోషన్తో వచ్చారనుకుంటే, తరువాత అందరూ కలిసి ఒక రోజున వచ్చి రాజమండ్రిలో కాంస్య విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్నా ఉన్నారు, మీ చేతుల మీదుగా ఓపెన్ చేయాలన్నారు. వెడితే
ఆ గోదావరి రోడ్డు అటు గోదావరి ప్రవాహం ఎలా ఉందో అలాగే రోడ్డు రోడంతా అభిమానుల సందో ఆ తర్వాత కర్నూల్లో విగ్రహ ఆవిష్కరణ అన్నారు మిట్ట మధ్యాహ్నం ఎండలు పగిలిపోతూ ఉంటే 4 గంటలకు రావకాలం 4:30కి వస్తుంది 4 గంటలకే ఓపెనింగ్ పెడితే కర్నూలు మెయిన్ రోడ్ విగ్రహం దగ్గరికి చేరడానికి 40 నిమిషాలు పట్టింది సభ పెడితే అసలు కూర్చోడానికి ఎవరికి చోట్లేదు ఒక గొప్ప కళాకారుడికి గాని ఒక గొప్ప క్రీడాకారుడికి గాని ఆయన మరణం తర్వాత కూడా ఆయనకి మరణం ఉండదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కావాలి అందుకే ఈ కార్యక్రమాలు చెప్పగానే నేను బాధ్యతలు తీసుకున్నా ఇది జూన్ 30వ తేదీ మన శిల్పకళా వేదికలో ఈ ఫంక్షన్ జరుగుతుంది దీనికి ముఖ్యమంత్రి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది ఇక ఈ రోజు నుంచి మిగిలిన అందర్నీ అంటే ముఖ్యంగా శోభన్ బాబు గారితో పని చేసిన నిర్మాతలు శోభన్ బాబు గారితో పని చేసిన దర్శకులు శోభన్ బాబు గారితో నటించిన ముఖ్య ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వారంతా మనస్ఫూర్తిగా ఆయన మీద ఉన్న గౌరవంతో వస్తారని రావాలని నేను కోరుకుంటున్నాను మనిషి బ్రతుకుండగా వేదిక మీద సన్మానాలకు రావడం కాదు మనిషి పోయిన తర్వాత ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ ఒక ట్రిబ్యూట్ పే చేయడం అనేది ట్రిబ్యూట్ ఇవ్వడం అనేది పెద్ద సంస్కారం కాబట్టి నేను వీలునంత వరకు అందరికీ నేను డైరెక్ట్ గానే ఫోన్ లో కాంటాక్ట్ చేస్తాను వారు వస్తే చాలా సంతోషిస్తాను ఎందుకంటే ఇది హంగు ఆర్బాటంతో జరిగే కార్యక్రమం కాదు కేవలం హృదయంతో జరిగే కార్యక్రమం ఇండస్ట్రీ 70 సంవత్సరాలు చేశాం అట్లాగే చిరంజీవి గారు చేశాం రామారావు గారు చేశాం నాగేశ్వరరావు గారు చేశాం ప్రతి ఫంక్షన్ చాలా అద్భుతంగా చేశాం వీటన్నిటికీ మాకు స్ఫూర్తి దాసనాయుడు గారే ఇవన్నీ ఫంక్షన్స్ ఒక ఎత్తు ఇప్పుడు శోభన్ బాబు గారిది ఒక ఎత్తు ఎందుకు అంటే ఇంత ఇండస్ట్రీ పూనుకొని చేయటం లేకపోతే కొంతమంది ఇంట్రెస్ట్ తో చేయటం జరిగింది ఇక్కడ శోభన్ బాబు గారు లేరు శోభన్ బాబు గారు పోయి ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది ఫ్యాన్స్ వాళ్ళు వచ్చి గురుగారు అడిగారు శోభన్ బాబు గారు అంటే సార్ ఎవరు చేస్తారు సార్ డబ్బులు ఎవరు ఉన్నాయి ఎక్కడ అవుతుంది సార్ అన్న నేను నీకెందుకే నోరు మూసుకుని చెప్పింది అన్నాడు సరే సార్ అని ఈ తర్వాత వీళ్ళు వచ్చి మేము చేస్తాం సార్ అన్నారు సంతోషం అన్నారు చాలా డబ్బులు అవుతాయి కదా మీకు డబ్బుల గురించి ఆలోచించవచ్చు సార్ చేస్తాం అంటే మరి టీవీలకు అమ్ముదామా లేదు సార్ మనం ఫంక్షన్ బాగా చేయాలి అన్నారు సరే వాళ్ళు ఆ స్పిరిట్ చూసినాక భయం వేసింది ఇది తప్పించుకుని పారిపోతే బాగుండేమో అనిపించింది ఎందుకంటే మామూలుగా ప్రోగ్రామ్ అనగానే ఒక 6 పాటలు హీరో పాటలు 6 డజనో డజనో పాడేసి సింగర్స్ని పట్టుకు రావటం డాన్సర్లను పట్టుకొచ్చి 6 పాటలు 10 పాటలు డాన్సులు చేయించడం తర్వాత శివారెడ్డి గారిని ఎవరినో పట్టుకొచ్చి 4 కామెడీ సీన్లు చేయించేసి పంపించేయటం అయిపోయింది షో అనుకోవటం చేతులు దులుపుకుని వెళ్ళిపోవటం అనేది రెగ్యులర్ ప్రాసెస్ కొంచెం ఎక్కువ డబ్బులుగా ఉంటే ఎక్కువ ఆర్టిస్ట్ సినిమా ఆర్టిస్టులను కూడా డాన్సులు ఆడిస్తూ ఉంటాం కానీ ఇక్కడ అది కాదు ఇక్కడ శోభన్ బాబు గారికి ఒక ట్రిబ్యూట్ శోభన్ బాబు గారి ఫ్యాన్స్ కమర్షియల్ ఐడియా లేకుండా ఒక ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో చేస్తున్నారు దీన్ని ఏం చేయాలి మామూలుగా చేయాలంటే చాలా ఈజీ రేపు సంతోషం సురేష్ కానీ నేను కానీ ఒక నిమిషంలో ప్రోగ్రామ్ చేయటం అనేది చాలా ఈజీ కానీ ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలనేది అసలు ఇప్పటికీ అర్థం కావట్లేదు కానీ ఒక గ్యారంటీ ఇస్తాం ఆ షోకి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినాక ఓ సంవత్సరం దాకా శోభన్ బాబు గారిని మర్చిపోలేని పరిస్థితి వస్తాం అలాంటి ట్రాన్స్లోకి తీసుకెళ్ళగలిగే పరిస్థితికి తీసుకొస్తామని తీసుకురావాలని దానికి మీ అందరి సహకారం కావాలని సరే మా గురువుగారు అప్పుడప్పుడు వెనకాల నుంచి తిడతా ఉంటారు సరిగ్గా చేయండి అంటూ ఉంటారు చేస్తామని గ్యారంటీ ఇచ్చి మా మీద ఇంతకాలం నమ్మకంతో ఆయన మమ్మల్ని చేయిస్తున్న ముందు నడిపిస్తున్నందుకు ఆయన్ని గౌరవించాలంటే ఈ షో బాగా చేయాలి మిగిలినవన్నీ బాగానే చేసాం చేయలేదని కాదు బట్ ఇక్కడ మేము పూజ చేసుకోవాలి అది పూజ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇవాళ పూజ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు పరీక్ష పెట్టారు ఆ పరీక్షలో నెగ్గుతాం అని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ